السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ప్రతి విశ్వాసి కూడా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా సూర్య ఫాతిహ అనేది మనం చదువుతాం. ఖురాన్లో 114 అధ్యాయాలు ఉన్నాయి. 30 భాగాలుగా వాటిని చేయడం జరిగింది. 6236 వాక్యాలు దాంట్లో ఉన్నాయి. కానీ ఖురాన్లో మొట్టమొదటి సూరా అల్ ఫాతిహ, దీంట్లో 7 వాక్యాలు ఉన్నాయి. ప్రతి ముస్లిం కూడా ప్రతి నమాజులో ప్రతి రకాతులో కూడా ఈ యొక్క సూర్య ఫాతిహ అనేది చదవాలి. సూర్య ఫాతిహ చదవకపోతే నమాజు కాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 3 సార్లు ఈ యొక్క విషయం చెప్పారని అబూ హురైరా రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు, సూర్య ఫాతిహ చదవకపోతే నమాజు కాదు అని. మరి అప్పుడు ఈ యొక్క సహాబా గారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు, మరి మేము ఇమాము వెనుక ఉన్నప్పుడు కూడా చదవాలా, మరి ఇమాం చదువుతారు కదా, ఇమాం వెనుక ఉన్నప్పుడు కూడా మేము చదవాలంటే, ఆ ఇమాం వెనుక ఉన్నప్పుడు కూడా మీరు మనసులో సూర్య ఫాతిహ నోట్లో లోపల మనసులో చదువుకోండి అని చెప్పడం జరిగింది. అంటే సూర్య ఫాతిహ తర్వాత ఏదైతే సూరాలు చదువుతారో అది ఇమాం చదివేటప్పుడు మనం సైలెంట్గా నిలబడాలి. కానీ సూర్య ఫాతిహ ఏదైతే చదువుతారో ముందుగా ఆ సూర్య ఫాతిహని ఇమాం చదువుతున్నా సరే మనం కూడా నోటి లోపల లేదా మనసు లోపల ఆ యొక్క సూర్య ఫాతిహ అనేది చదవాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఆరాధన అనేది మరి నిలబడి చేయలేకపోతే కూర్చొని చేయలేకపోతే మరి పండుకొని కూడా చేయొచ్చని, ఇలాంటి వెసులుబాటు ఎలా ఉందో అలానే నోటితోటి సౌండ్ చేస్తూ చేసే ఆరాధన ఉంటుంది, మనస్సుతో చేసే ఆరాధనలు కూడా కొన్ని ఉంటాయి. అలానే ఇమాం వెనుక చదివేటప్పుడు కూడా మనం ఇమాము నోటితో చదువుతూ ఉంటే మనం మనసులో సూర్యోపాధ్యాయ చదువుకోవాలని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే కంపల్సరీ సూర్యోపాధ్యాయ చదవడం అనేది కంపల్సరీ. అందుకే సూర్యోపాధ్యాయ ఎప్పుడైతే చదువుతామో ఆ చదివేటప్పుడు మనం మెల్లగా నమాజు కానీ ఖురాన్ కానీ అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు, మీరు నమాజు మరియు ఖురాన్ గురించి చెప్తున్నా ఏమని, మీరు మెల్లగా చదవండి ఆగి చదవండి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఖురాన్ అయినా సరే నమాజ్ అయినా సరే మెల్లగా చదవాలి, ఆగి చదవాలన్నమాట. తొందరపడొద్దు, తొందర చేయొద్దు, స్పీడ్గా చేయొద్దు. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం చాలా కొన్ని చోట్ల అల్లాహ్ అక్బర్ అల్హమ్దుల్లా సుబహాన్ అల్లాహ్ అల్లాహ్ అక్బర్ అంతే నమాజ్ అయిపోతుంది. ఏదో కొంతమంది జాబులు చేసుకోవడం కోసం, కొంతమంది ఏదో బిజినెస్ కోసం వాళ్ళకి టైం ఏదో అయిపోతుంది అన్నట్టు, మరి కొంతమంది ఏదో అల్లానే ఏదో అల్లా చెప్పారు కాబట్టి మేము చేసుకొని వెళ్ళిపోతున్నాం అన్నట్టు ఏదో చెప్తున్నాను. అంటే మీరు నమాజులో దొంగతనం చేయొద్దు అని ఒక హదీస్ను ఒక వాక్యం కూడా మనం చదవటం జరిగింది ఇంతకుముందు. అంటే నమాజులో దొంగతనం అంటే ఏంటంటే ఇదే వచ్చేసాం పేరు కోసం చేసేసి ఎంపన్న వెళ్ళిపోయామన్నట్టు కాదు, అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి నిజమైన విశ్వాసంతో భక్తి శ్రద్ధలతోటి ప్రశాంతంగా నిదానంగా చదువుకొని వెళ్ళాలి. నమాజు ద్వారానే అల్లాహ్ సుబ్హానహు తఆలా అనేక విషయాలు ప్రసాదిస్తానని, ప్రశాంతతను కానీ ఇంకా అనేక రకాల ఆరోగ్యాలు కానీ ఇంకా మన యొక్క జీవితంలో అనేక వృద్ధి కానీ ఈ యొక్క ఆరాధన ద్వారా ప్రసాదిస్తానని చెప్తూ ఉన్నారు. సరే ఇకపోతే అసలు మనం చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే సూర్య ఫాతిహ గురించి చెప్పుకుంటూ ఉన్నాము. మరి ఈ యొక్క సూర్య ఫాతిహ మనం చదువుతూ ఉంటే నమాజులో దానికి అల్లాహ్ సుబ్హానహు తఆలా తిరిగి మనకి సమాధానం మనకి జవాబు కూడా ఇస్తూ ఉంటారు. ఇది చాలామంది ముస్లింలకి ఇది తెలియదు. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎలా జవాబు ఇస్తారో చూడండి ఒకసారి. సూర్య ఫాతిహని నేను నాకు మరియు నా దాసుడికి సగం సగం చేశాను అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు అని అబూ హురైరా రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. దాసుడికి మరియు అల్లాహ్కి సగం సగం అన్నమాట ఈ సూర్య ఫాతిహ అనేది. మరి దీని యొక్క అర్థం తెలియక ఫాతిహ అని చెప్పేసి ఎక్కడెక్కడో ఇస్తూ ఉన్నారు, ఏమేమో ఇస్తూ ఉన్నారు, ఏమేమో చదువుతున్నారు, ఏమేమో చేస్తూ ఉన్నారు. అందుకే మనకు వచ్చిన భాషలో కూడా ఖురాన్ చదవాలి, చదువుకోవాలి, తెలుసుకోవాలి అని చెప్పేసి ఎవరెవరో గడ్డాలు టోపీలు పెట్టేసి మరి చెప్పేస్తే అది నిజమా? మరి మనం ఖురాన్ తెలిసి చదువుకోవాల్సిన అవసరం మనకి లేదా? అసలు సూర్య ఫాతిహలో ఏం చదివితే అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకి ఎటువంటి జవాబు ఇస్తున్నారో అది కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అల్లాహ్ యొక్క ఆదేశం, నేను నమాజుని
నాకు మరియు నా దాసుడికి మధ్య సగం సగం పంచివేశాను అని అల్లా చెప్తున్నారు. ఇంకా నా దాసుడు కోరింది అతని కోసం అని చెప్పారు. దాసుడు అంటే భక్తుడు అల్హమ్దులిల్లా రబ్బిల్ ఆలమీన్ అని అంటే గనక, భక్తుడు అల్హమ్దులిల్లా రబ్బిల్ ఆలమీన్ అంటే అల్లా సుబ్హానహు తాలా ఏమంటారంటే దాసుడు నా స్తోత్రం పలికాడు అని అంటారు. మళ్ళీ భక్తుడు అర్ రెహమాన్ ఇర్ రహీమ్ అని అంటే అల్లా సుబ్హానహు తాలా ఏమంటారు అంటే నా దాసుడు నన్ను ప్రశంసించాడు అని అంటారు. మరి భక్తుడు మాలిక్ యౌమిద్దీన్ అని అంటే అల్లా సుబ్హానహు తాలా ఏమంటారంటే నా దాసుడు నా గొప్పతనాన్ని కొనియాడాడు అని అంటాడు. ఇక దాసుడు అంటే భక్తుడు ఇయాకన బుధవ ఇయాకన స్థయిన్ అని అంటే అల్లా సుబ్హానహు తాలా ఇది నాకు మరియు నా దాసునికి మధ్య ఉంది అని అంటారు. అతను నన్ను కోరినప్పుడు అని అంటారు. ఇక మళ్ళీ భక్తుడు అల్లాని ఈదిన సిరాతల్ ముస్తకీం అని అంటే అల్లా సుబ్హానహు తాలా ఏమంటారంటే ఇది నాకు అర్థించే దాసులకు, ఇది నాకు అర్థించే దాసులకి నాకు వారికి మధ్య ఉంది అని అంటారు. ఈ విధంగా మరి మనం ఖురాన్లో ఉన్నటువంటి ఈ యొక్క సూర్య ఫాతిహ ఏదైతే ఉందో ఇది నమాజ్లో ప్రతి నమాజ్లో ప్రతి రకాతలో కూడా చదవాలి. దీనిని బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీమ్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్ రహమాన్ ఇర్ రహీమ్ అలైక యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక ఇట్లా స్పీడ్గా చదువుకుంటా పోతే నిజంగా మన యొక్క మనస్సుతోటి ఆలోచిస్తూ చదువుతూ ఉన్నామా? అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదలు, భక్తి శ్రద్ధలు అక్కడ ఉన్నాయా? నిదానంగా మెల్లమెల్లగా ఎలా చదవాలి? ఒక్కసారి అర్థంతో కనుక మనం చదివితే, నేర్చుకుంటే, తెలుసుకుంటే నిజంగా ఆటోమేటిక్గా మనకి ఆ యొక్క భక్తి శ్రద్ధలు అనేవి వచ్చేస్తాయి. ఏది ఏమైతేనేమి, నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క సూర్య ఫాతిహాని మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఇచ్చారో దీని గురించి మేము పూర్తి వివరాలు తెలుసుకొని ఏ విధంగానైతే మీ యొక్క ప్రవక్తలు మరియు ఆ ప్రవక్తల యొక్క సహాబాలు మరియు మీరు మెచ్చిన మీ యొక్క దాసులు సజ్జనులు ఏ విధంగానైతే మిమ్మల్ని ఆరాధించారో ఆ విధంగా మేము కూడా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల మా పాపాలను క్షమించండి. వల్ల సైతానాల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, అల్లా షిర్క్ విధాతల నుంచి, హరాం నుంచి, అల్లా సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధల నుంచి, నరకయాతల నుంచి అల్లా మమ్మల్ని రక్షించండి. వల్ల మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి. వల్ల అల్లా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి. వల్ల అల్లా మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల మా ప్రార్థనని స్వీకరించండి. వల్ల ఆమీన్.